మాకు ఎలి చూపిస్తామే మేము దాడి చేయటం కారణం అంటున్నారు, దానిపైన మీ స్పందన? ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడి అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అనేక విమర్శలు చేసుకుంటూ ఉంటాం. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శ చేస్తుంది, వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు. అంతేగాని ఇట్లా కొట్లాట్లకు దిగితే అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు బలాబలాలు తెచ్చుకోవటానికి బహిరంగంగా కొట్టుకోవటానికి కాదు కదా. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు. మూడు నెలల ముందులే అనౌన్స్ చేసుకున్నా ఈ ప్రోగ్రామ్. వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మంత్రుల కార్ల మీదకి రాళ్ళు వేసరటం, కర్రలతో కొట్టడం అది తప్పు కదా. అదే పని వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కారు మీద చేస్తే ఏమయ్యేది? రివర్స్ కూడా ఆలోచించాలి కదా. ఏ పార్టీ కూడా ఇటువంటి వాటిని సమర్థించదు, సమర్థించకూడదు కూడా. ఇక్కడ కొన్ని మల్లవల్లి అనగా ఎయిర్పోర్ట్ అని కొన్ని భూముల ప్రాబ్లం లాస్ట్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఉండగానే అటు తెరవలేదు. ఈ గవర్నమెంట్లోనే ఏమైనా తీరుస్తారా? మరి ఏం చేద్దాం? ప్రయత్నం చేస్తున్నాం చాలా సీరియస్గా. అంటే పాత గవర్నమెంట్లో ఈ ఫైళ్ళన్నీ క్లోజ్ చేశారని కలెక్టర్ గారు అది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది రైతుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి, అప్పుడు కూడా నేనే శాసనసభ్యుడిగా ఉన్నాను, వీళ్ళందరూ నిజమైన రైతులు, జెన్యున్ రైతులు, రికార్డ్స్ ఉన్నాయి, వీళ్ళకి నష్టపరిహారం రాలేదు, లేకపోతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో ఇట్లా ఇంకా చేయాల్సి ఉంది, లేకపోతే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని అవన్నీ కూడా మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు అందరితో చేయటం జరిగింది. సాధ్యమైన త్వరలో వాళ్ళందరికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. మీరు మీరు ఆరు నెలల నుంచి నియోజకవర్గం లేకపోతే ఎల్ ఫ్లాట్లు కానీ ఇవన్నీ బాగా వెనకబడి ఇచ్చిన రెండు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని ప్లేసుల్లో ఇబ్బందులు పడుతున్నారు, దానిపైన మీరు అంటే అప్పట్లో భూసేకరణ అనేది బాగా స్పీడ్గా చేశారు. ఉగాదికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో కొన్ని చోట్ల రహదారులు లేనివి, లేకపోతే కొద్దిగా పల్లె భూములు, ఆ రోజున ఏది అందుబాటులో ఉంటే అది కొనుగోలు చేయటమో దాన్ని సెలెక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా సరి చేస్తున్నాం. ఇప్పుడు కేసరపల్లి లేవటి ఒక్క దాంట్లోనే 6000 ఇళ్ళ పట్టాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని మొన్న కలిసి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వంతెన శాంక్షన్ చేయమంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు దానికి ప్రపోజల్ శాంక్షన్ చేశారు. అయితే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ శాంక్షన్ కానీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది, బట్ పని అవుతుంది. ఇంతకుముందు వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.